నీ వీడియో చూడడం స్టార్ట్ చేశానన్నా. ఒక రోజు ఆవిడ ఉంటది కదన్న రిప్కా వీడియో, వాళ్ళందరూ చెప్తున్నారన్నా నువ్వు హాస్పిటల్కి అలా వెళ్ళి ఏమి డబ్బులు ఖర్చు చేసుకోకు, అవేవో సభలు జరుగుతాయి అంట తర్వాత వారమో ఎప్పుడు. అదేంటండి సెప్టిక్ అయిందా అని పాస్టర్ ఏం చేస్తాడు, ఒక డాక్టర్ అది సెప్టిక్ అయిపోయింది యాంటీబయాటిక్ టాబ్లెట్స్ అవన్నీ వాడతారు డాక్టర్ అయితే. నీకేం తెలుసు, నీకు ఏమన్నా బైబిల్ గురించి తెలుసా, లేకపోతే నువ్వేమన్నా బైబిల్ చదివావా, నువ్వు ఎలా చెప్తున్నావు అని వాళ్ళు నాతో వాదనాడారన్నా. నాకు తెలియదు బైబిల్ నేను చదవలేదు, కానీ బైబిల్ రాసిన వాళ్ళకన్నా కూడా బాగా తెలిసిన అన్నున్నాడు. అదే సినిమాలో హీరోకి ఇచ్చిన ఎలివేషన్ ఇచ్చావు నాకు అక్కడ. అసలు నువ్వు హీరో కన్నా ఎక్కువ అన్నా, వాళ్ళు రియల్ హీరోస్ అన్నా, నువ్వు రియల్ హీరోవి. మైండ్ బ్లోయింగ్ అయిపోయే విషయం ఏంటో తెలుసా, వాళ్ళకు కూడా తెలుసున్నా నువ్వు. తెలుసా అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరిదైనా ఒక కాల్ తెగ్గోసి పాస్టర్ దగ్గరికి వెళ్దామా హాస్పిటల్కి వెళ్దామా అడగాల్సింది. వాళ్ళంతా ఆగారు కాబట్టి ఊరుకున్నానన్న, లేకపోతే నేను డెఫినెట్ గా కూర్చోదాను ఇనుప మీకు. వీళ్ళందరికీ నువ్వు అమ్మ మొగుళ్ళ తయారయ్యవాలిగా, నువ్వు చేసేది మాలా ఎంత మందికి రీచ్ అవుతుందో నీకు తెలియాలి. అంటే రాముడు అంటే అదే మంచు కొండల్లో ఉంటాడు, మళ్ళీ పాముంటది ఆయనే కదా అన్నాను. ఆ రోజు అయితే నువ్వు పూలావు అన్నా నాకు. అసలు ఒక ఆట ఆడుకున్నావు, దేవుడికి దండం పెట్టుకున్న ప్రతిసారి మన హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఇంతే గట్స్ గా ఉండాలి అండ్ ఇలాంటి అదోల నుంచి చాలా జాగ్రత్త కూడా ఉందన్నా. అబ్దుల్ కలాం గారు, స్వామి వివేకానంద, వీళ్ళందరి గురించి మనం వినడమే గాని వాళ్ళతో మనం మాట్లాడలేదు. ఫ్యూచర్ లో నాకు నువ్వు ఆ స్థాయి కనబడుతున్నావు అన్న నాకైతే మాత్రం. నువ్వెవరో మీ అన్న ఎవరో నాకు తెలియదు, కానీ మీరిద్దరు వందేళ్ళు చల్లగా పట్టుకండి అందన్నా. చాలా సంతోషం, అమ్మాయి జీవితాన్ని కాపాడు, మంచి పని చేసావు. మీరు మాట్లాడ లక్ష్మి గారు మాట్లాడండి సార్, లైన్ లో ఉన్నారు. హలో అన్నా. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అన్న, ఎలా ఉన్నారన్న, బాగున్నారా? బాగున్నాను బాగున్నా. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందన్న నీతో మాట్లాడుతున్నందుకైతే. ఓకే, నిజమన్నా నాకైతే అసలు క్రిస్టియన్స్ ఇలా ఏం చేస్తారు ఏంటి అంటే, మనము ఈ సభల్లో వాటిల్లో వీళ్ళు అదే కాళ్ళు తెప్పించడం అవన్నీ చూపిస్తారు కదన్నా, అరే ఏంటి వీళ్ళు ఇలా మోసం చేస్తున్నారని నాకు సొంత వరకే తెలుసు. నాకు ఇంకా విడే విషయాలు ఏమి తెలియదన్నా నాకు అసలు, జీరో. నేను హిందూస్ అన్నా, నా పేరు లక్ష్మి. అసలు నాకు వాళ్ళ గురించి ఏం తెలియదు. తర్వాత నేను నీ వీడియో చూడడం స్టార్ట్ చేశానన్నా. ఒక రోజు ఆవిడ ఉంటది కదన్నా రిప్కా వీడియో, అది చూసే ఫస్ట్ అది చూసాక నాకు అరే అసలు ఎన్ని పాయింట్స్ ఉన్నాయే వీళ్ళు, ఇలా మాయ మాటలు ఒకటే కాదు, ఇట్లా అమాయకుల్ని వీళ్ళందరినీ కూడా ఇంత ముప్పు చేస్తున్నారు ఏంటి వీళ్ళు అని నాకు అప్పుడు తర్వాత బాగా నాలెడ్జ్ వచ్చింది అన్న. నీ వీడియోస్ చూసాక ఈ దశమ భాగాలు అవన్నీ నువ్వు చెప్తావు కదన్నా, వాళ్ళు ఏమేం చేస్తూ ఉంటారు, ఇలా లేని కుటుంబ వాళ్ళ ఏదైనా ప్రాబ్లమ్స్ రాగానే వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయిపోతారు కదన్నా, వాళ్ళు మొత్తం చేంజ్ చేసేసేయడానికి ఇవన్నీ నేను చూస్తున్నా కదా, నాకు చాలా నాకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది అన్న నాకు మీది చూస్తున్నప్పుడు. నేనైతే హౌస్ వైఫ్ అన్నా. అయితే మొన్న రీసెంట్ గానే జరిగిందన్నా, ఒక 1 మంత్ బ్యాక్ జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగిందన్నా. పని మీద వేరే వెళ్తున్నప్పుడు టాటా మ్యాజిక్ లో అందరం వెళ్తూ ఉంటాం కదన్నా వేరే ఊరికి, అలా నా పక్కన ఒక ఆవిడ కూర్చుంది, మిగతా నలుగురు వాళ్ళందరూ క్రిస్టియన్స్ వారు నలుగురు, నా పక్కన ఉన్నవాడు మాత్రం హిందూనే అన్నా. ఆమె పొలం పనులు చేసుకునేటప్పుడు ఆమెకి కాలుకి ఒక ఇనుపడి ఏదో గుచ్చుకుంది. ఆమె కాలు ఎంత బాగుందో తెలుసుకున్నా, అంత చీమ్ పట్టిపోయి అది అసలు చాలా లావుగా వాసిపోయి చూడడానికే చాలా భయంగా ఉంది. వాళ్ళందరూ చెప్తున్నారన్నా నువ్వు హాస్పిటల్కి అలా వెళ్ళి ఏమి డబ్బులు ఖర్చు చేసుకోకు, అవేవో సభలు జరుగుతాయి అంట తర్వాత వారమో ఎప్పుడు. ఆమెను హాస్పిటల్ ఆమె చెప్తున్నారన్నా వాళ్ళు మిగతా నలుగురు, హాస్పిటల్కి వెళ్ళకు తగ్గిపోతుంది నీకు, సభలకు వెళ్తేనంట పాస్టర్ అంట ఏదో ఏదో మ్యాజిక్ చేసి తగ్గి హీల్ చేస్తారంట. అసలు అన్న పని చేసుకునే వాళ్ళకి కాళ్ళు చేతులు ఎంత ముఖ్యమన్నా. నేను అసలు అప్పటిదాకా సైలెంట్ గా ఉన్నానన్న వాళ్ళు మాట్లాడుకుంటుంటే, మళ్ళీ
అసలు ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు చూద్దామని నేను విని నేను తర్వాత అన్నా అదేంటండి సెప్టిక్ అయిందా అని పాస్టర్ ఏం చేస్తాడు ఒక డాక్టర్ యాంటీబయాటిక్ టాబ్లెట్స్ అవన్నీ వాడతారు డాక్టర్ అయితే ఇంకా ప్రాబ్లం అయితే కాల్ చేసేస్తారు కదన్నా ఆవిడ పని చేసుకునే ఆవిడ అలా ఎందుకు మీరు ఎందుకు అలా చెప్తున్నారు అంటే నీకేం తెలుసు నీకు ఏమన్నా బైబిల్ గురించి తెలుసా లేకపోతే నువ్వేమన్నా బైబిల్ చదివావా నువ్వు ఎలా చెప్తున్నావు అని వాళ్ళు నాతో వాదినాడారన్నా నీకు చెప్పా నాకు తెలియదు బైబిల్ నేను చదవలేదు కానీ బైబిల్ రాసిన వాళ్ళకన్నా కూడా బాగా తెలిసిన అన్నున్నాడు నీకేం చదువుతుందో చెప్పండి నేను చెప్పిస్తాను మీకు అని చెప్పానన్నా మెసేజ్ పెడదాము లేదా నేను ఒక్క వీడియో చూపిస్తా ఫోన్ ఉంటుంది కదన్న మన దగ్గర చేతిలో ఒక్క వీడియో చూపిస్తా నేను మీరు సెలెక్ట్ చేసుకోండి నేను కూడా సెలెక్ట్ చేయను ఏ వీడియోను మీరు సెలెక్ట్ చేసుకుని నేను చూపించిన దానికి మీరు ఆన్సర్ చెప్పండి అన్నీ డౌట్ అడుగుతున్నాడు కదా మిమ్మల్ని అన్న అడిగిన దాంట్లో తప్పేంటో ఒకటి చెప్పండి అప్పుడు నేను కూడా చెప్తాను ఆవిడకి అమ్మ నువ్వు వెళ్ళకు హాస్పిటల్కి అని ఎందుకు మీరు అందరూ ఇలా అమాయకుల్ని మోసం చేయటము ఇలా మ్యాజిక్ చేయటం కాదు పోయి మీకు నిజంగా అంత గట్స్ ఉంటే కదండి ఒక ఆర్థపడిక హాస్పిటల్కి వెళ్దాం అక్కడ ఉన్న వాళ్ళందరూ నేను నడిపిద్దురు కానీ అంతేగాని ఇలా అమాయకుల్ని మోసం చేయొద్దు అని చెప్పి నేను సమాధానం చెప్పాను అన్న నాకు కోపం వచ్చింది బాగా సూపర్ మంచి పని చేసావు నాకు నువ్వున్నావని ధైర్యమేనన్నా నీ వీడు నువ్వు చెప్పి నువ్వు బైబిల్ చదివి చెప్తున్నావన్నా నువ్వే ఊరికే చెప్పట్లేదు కదా అవును నువ్వేమి అసలు వాళ్ళందరూ చదవకుండా మోసం చేసి చెప్తుంటే నువ్వు దాన్ని అర్థం చేసుకొని చెప్తున్నావు కదన్నా నేను ఒక హిందూని నాకేం తెలియదు వాటి గురించి కానీ నువ్వు చదివి చెప్తున్నావు అండ్ నువ్వు కూడా నీ ఛానల్ లో చాలా సార్లు చెప్పావు అరే ఎవరన్నా నిరూపించండి రా దమ్ము ఉంటే 100,000 రూపాయలు ఇస్తానని నువ్వే ఛాలెంజ్ చేసావు కదన్నా ఎవరు రావట్లేదు ఎవరుకుంటుంది అన్న అన్న అసలు నాకు మైండ్ బ్లోయింగ్ అయిపోయే విషయం ఏంటో తెలుసా వాళ్ళకు కూడా తెలుసున్నా నువ్వు తెలుసా ఈయనా ఈయన వితండ వాదం చేస్తాడే అన్నదన్న వాళ్ళలో ఒక ఆవిడ అది వితండ వాదం కాదు అది నిజాయితీకి ఉండే గట్స్ దమ్ము అంటారు దాన్ని దాన్ని వితండ వాదం అన్నారు నిజాయితీకి ఉండే పవర్ అది కేవలం నిజాయితీ పనులకు మాత్రమే ఉంటది అది నువ్వు ఉంటే ఎలా మాట్లాడతావు నేను నీ తరఫున అలానే మాట్లాడానన్నా అక్కడ అదే సినిమాలో హీరోకి ఇచ్చిన ఎలివేషన్ ఇచ్చావు నాకు అక్కడ అసలు నువ్వు హీరో కన్నా ఎక్కువ అన్నా వాళ్ళు రియల్ హీరోస్ అన్నా నువ్వు రియల్ హీరోవి వాళ్ళందరూ రియల్ అన్నా వాళ్ళు జూనియర్ ఆఫీసులు కొడతారు అంతే కానీ నువ్వు సమాజంలో ఎవరైతే తప్పు చేస్తున్నారో ఆ తప్పు చేసే వాళ్ళని నువ్వు ఎదిరిస్తున్నావు గట్స్ తోటి ధైర్యంగా నాకు అనిపించింది ఒక్కసారి అన్నతో చెప్పాలి అన్న నువ్వు ఇంత మంచి కార్యంలో రామాయణంలో ఉంటది కదన్నా ఆంజనేయ స్వామి రాముడికి హెల్ప్ చేస్తాడు కదా అదే రాముని సీతని కలపడంలో ఆయన చేయటంలో నువ్వు ఆంజనేయ స్వామి అయితే మాలాంటి ఉత్తలు నేను నమ్మకొని చిన్న చిన్నవి అయితే చేస్తున్నామన్నా మేము చిన్న ఉడతదైనా సరే అన్న వాళ్ళందరూ 4 క్రిస్టియన్స్ అంట నేను వాళ్ళకు మాక్సిమం 40 నిమిషాలు వాదించానన్నా ఒక్కళ్ళ దగ్గర కూడా ఒక్క కుషన్ సమాధానం లేదు మంచి పని చేసావు చాలా మందికి అసలు మాట్లాడే ధైర్యం కూడా ఉండదు అన్న నేను చెప్పాను మీకు ఏ డౌట్ ఉందో చెప్పండి బైబిల్లో ఏ డౌట్ ఉందో చెప్పండి ఈసారి అలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా వెంటనే మనం కాల్ చేసే పర్వాలేదు మాట్లాడదు అది కాక అన్న మీరు ఎవరైనా మాట్లాడినప్పుడు ఇలా కాల్ రికార్డులు పెడతారు కదా నా యూట్యూబ్ లో నాకు ఇంకా ధైర్యం ఏమొచ్చింది అంటే నేను అన్న వీళ్ళు డౌట్ అడిగారు దీనికి నువ్వు గట్స్ గా సమాధానం చెప్పన్నా అని నేను మీకు మెసేజ్ పెడదాం అనుకున్నా అప్పుడు మీరు డెఫినెట్ గా రిప్లై పెడతారు అందుకని నేను చెప్పాను వాళ్ళకి మీరు అడగండి మీరు చెప్పండి వాళ్ళు అసలు ఏమన్నా వాదిస్తున్నారా అన్న ఆమె తోటి ఆమె పాపం ఏం చదువుకోలేదన్నా కాదు ఓ పని చేయాల్సింది అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరిదైనా ఒక కాల్ తగ్గేసి పాస్టర్ దగ్గరికి వెళ్దామా హాస్పిటల్ కి వెళ్దామా అడగాల్సింది నేను ఆవట్టే చెప్పాను ఆవిడ ఏమంటుందో తెలుసా అన్న అది కాదమ్మా నాకున్న చిన్నదానివి నువ్వు చెప్పింది నాకు అర్థమవుతుంది కానీ నేను ఆ మిరాకిల్ అదే అంటే ఆమె మిరాకిల్ అమ్మలేదు అదేంటి అద్భుతం ఆ అద్భుతాన్ని చూద్దాం అనుకుంటుందంట ఆవిడ ఎవరు అదే ఈ కాల్ కి దెబ్బ తగిలింది చూడన్న అద్భుతం అంటే ఉన్న కాల్ కూడా అదే అద్భుతం నేను అన్నాను ఒక పని చేయమ్మా నీకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా ఆమెకి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారంట అన్న ఆడపిల్లలు నువ్వు ఒక పని చేయమ్మా నీకు కాలుకి దెబ్బ తగిలితే నువ్వు మిరాకిల్ చూద్దాం అనుకుంటున్నావు కదా నువ్వైతే హాస్పిటల్ కి వెళ్ళు ట్రీట్మెంట్ చేయించుకో
అర్థమైందా? మీకు మిరాకులే కదా చూడాలని ఉంది. ఆ సభ ఏ రోజు జరిగిద్దో ఆ సభ జరిగిన రోజు మీ పాస్టర్ కాలో వాళ్ళ ఆవిడ కాలుకో ఇనప మీకు గుచ్చు, అప్పుడు వాళ్ళు మిరాకులు చేసుకుంటారు కదన్నా. వాళ్ళకి ఏం ప్రాబ్లం వెనుక మీకు గుచ్చినా? అవును అంతే. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఆ మిరాకులు చూడాలి అంటే అమ్మో ఆయన ఒక్కడే అనుకున్నాం, ఎంత మంది ఉన్నారు వితండవాదం చేసేవాళ్ళు అంటున్నారు. అది వితండవాదం కాదు, అది మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు గుచ్చుకొని మీరు ఏం చేసుకోండి. అమాయకులతోనా అన్న వీళ్ళ ఆటలు? అన్న ఆమెకు ఏం తెలియదు అన్న, చూస్తేనే తెలుస్తుంది పాపం. మరి అమాయకులను పట్టుకుంటారు వాళ్ళు? కాదన్నా, నువ్వు పని చేసుకుని అమాయకుల దగ్గర ఈ వీడి దగ్గర నీ ప్రతాపం చూపించేది. నీలాగా దమ్ము ధైర్యం ఉండి నీలాగా గట్టిన వాళ్ళ ముందుకు వచ్చి వాదించి చూద్దా. అవును, నువ్వు అనుకున్న ఛాలెంజ్ ఇచ్చి చూసావన్నా. అసలు నువ్వు ఎప్పుడైతే ఇవి స్టార్ట్ చేసావో ఈ యూట్యూబ్ లో ఇలా ఈ పిచ్చి పిచ్చి సాక్ష్యాలు ఏమి చాలా తగ్గిపోయినాయి అన్న నువ్వు వచ్చిన తర్వాతే. అవును, పెట్టి కూడా తీసేస్తున్నారు. అదే అదే, వీళ్ళందరికీ నువ్వు అమ్మ మొగుళ్ళ తయారయ్యవాలి. అసలు ఎంత ఖర్చు పడుతుందంటే అన్న, ఆవిడకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారన్న ఆవిడ కూర్చోపెట్టి. అన్న వీళ్ళు దీని ఏమంటారు, డ్రగ్స్ తీసుకుంటే ఎలా బ్రెయిన్ బన్ చేయదో వీళ్ళ మాటలతోటి అలా అలా చేస్తావా నువ్వు? నేను చెప్పా నాకు నిజంగా బైబిల్ తెలీదు, నేను ఒప్పుకుంటా నిజంగా నాకు బైబిల్ తెలీదు. బైబిల్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీరు మాట్లాడతారా? పోనీ వీడకు తెలియదు, వాళ్ళ పాస్టర్ తీసుకురామను. మీ పాస్టర్ తీసుకురా. పోనీ పాస్టర్ కూడా తెలియలేదు అనుకో, ఇంకేమన్నా తెచ్చుకోమను, వాళ్ళ తాతను తెచ్చుకోమను, వాళ్ళ బాబును కూడా తెచ్చుకోమను, వాళ్ళ బాబుని తెచ్చుకోమని, వాళ్ళ బాబు వాళ్ళని కూడా తెచ్చుకోమను. నేను చెప్తున్నా కదా, నేను చెప్తున్నా కదా, మీరు ఏ డౌట్ అడిగినా తను సమాధానం చెప్తాడు అని చెప్పి చెప్పానండి నేను వాళ్ళకి. మీకు చెప్పాలనిపించిందండి ఇది అన్న, మీలాగా మీ ఆంజనేయ స్వామి అంత సేవ మీరు చేస్తుంటే మిమ్మల్ని నమ్ముకొని మేము కూడా ఉడతలాగా చిన్న చిన్నవి మాకు వచ్చిందైనా మేము చేస్తున్నాం అన్న. ఎందుకంటే అన్న నీకు తెలియాలి, నీ మంచి ఎంతమంది కోరుకుంటున్నాము, నువ్వు చేసేది మాలా ఎంతమందికి రీచ్ అవుతుందో నీకు తెలియాలి. నిజంగా నాకు చాలా ఉత్సాహంగా ఉంది ఇప్పుడు నీలాంటి వాళ్ళు మన వల్ల ఇన్స్పైర్ అయ్యి రెబల్స్ లాగా తిరిగి మాట్లాడి ప్రశ్నిస్తున్నారు, వాళ్ళని దుమ్ము దులిపారు అంటే చాలా ఎనర్జెటిక్ గా ఉన్నా. వాళ్ళంతా ఆగారు కాబట్టి ఊరుకున్నాను, లేకపోతే నేను డెఫినెట్ గా కూర్చోదాను ఇనుపమేకు. అసలు వీళ్ళ ధైర్యం ఏంటో తెలుసా అన్న, ఆ అవతల వాళ్ళు ఎవరైతే ఆ బాధలో ఉండి ఉండిపోతారు కదన్న, వాళ్ళని ఆ మోటివేట్ చేసుకుని వాళ్ళ నుంచి నువ్వు లబ్ధి పొందుతావా? అదే అదే, ఆమె అయితే మాత్రం నేను మార్చేశానన్న, ఆమె అయితే మాత్రం పక్క హాస్పిటల్కి వెళ్తుంది. ఆవిడ హాస్పిటల్కి వెళ్ళక అంత లాభం చేసుకుందా? అవునన్నా, అసలు ఆవిడ కాలు మొత్తం చీంపట్టిపోయింది, అది తీసేస్తారు కదన్నా ఇంకా ఎక్కువ అయితే. అవునవును, పిచ్చే అమ్మ. ఇదిగో చూడు, ఒక మనిషి ఎలా ఇట్లా ఇలా అమాయకుడిగా అవ్వద్దు, తను మతానికి వ్యతిరేకంగా చెప్పట్లేదు. మీ పిచ్చి మొహాలాగా వీళ్ళందరూ అలా అందరికీ అలా చెప్తున్నారు, తను నిజం చెప్తున్నాడు, తను ఎవరికి వ్యతిరేకంగా చెప్పట్లేదు, అన్యాయాన్ని మాత్రమే ఎదురుస్తున్నాడు తను. నేను చెప్పానన్నా, నేను నిజంగా గచ్చతో చెప్తున్నా కదా, నేను నిత్యం నాకు ఎంత ఎంత బాధ అనిపించిందంటే, నేను ఆమెకి చెప్పు అన్న, నువ్వు ఒక వీడియో చేసావు కదా, నా హోమియోపతి డాక్టర్ గారితో మాట్లాడిన వీడియో ఉంది. ఒక డాక్టర్ నాకు పేరు గుర్తులేదు కానీ నేను ఆ వీడియో కూడా చూసాను అన్న, ఇది నేను ఆ వీడియో కూడా చూపించా ఆమెకి తీసి. అందులో మేడం చెప్పింది, ఒక ఆవిడ ఒక ఆయనకి హార్ట్ బీట్ బీపీ ఏదో పెరిగితే చర్చకి తీసుకెళ్లారండి, ఆయన చనిపోయాడు అని చెప్పింది మనకు ఆవిడ ఇంటర్వ్యూలో. అమ్మా ఈ మాట చెప్తుంది చదువుకున్న డాక్టర్ అమ్మా, వీళ్ళ లాంటి తెలియని వాళ్ళు కాదు వీళ్ళందరూ, మిమ్మల్ని కేవలం తెచ్చుకొడతారు అంతే, వీళ్ళు మీకేమీ ఉపయోగం చేయరు. మీరు అలాంటి వాళ్ళ మాటలు కాదమ్మా, ఎవరైతే చదువుకున్నారో ఎవరైతే జ్ఞానం ఉందో వాళ్ళు చెప్పే మాటలు వినండి అంతేకాని, ఇలాంటి వాళ్ళ మాటలు విని నీ కాలు పోగొట్టుకొని రేపు నువ్వేం పెడతావు నీ పిల్లలకి, వీళ్ళు వచ్చి పెడతారా ఆ దశభాగము అదేదో ఇవ్వకపోతే అసలు నిన్ను ఊరుకుంటారా వీళ్ళు? ఇవన్నీ తెలియదుగా పాపం, దశభాగాలు సానుకూలం ఉంటాయని అవన్నీ ఉంటాయో లేదో అడుగు వాళ్ళని అని చెప్పి నేను అడిగాను. ఏం తెలియదు ఈ దశభాగాలు, ఇవన్నీ నువ్వు చెప్పు, నాకు పదం కూడా తెలియదు వీటిల్లో. దశభాగాలు వాళ్ళు లేదు దశభాగమా అంటున్నారు వాళ్ళు.
అసలు దశమ మోడలే కాదు, మీరు తెలిసే అన్యాయాలు అన్ని అన్ని తెలుస్తూనే ఉన్నాయి ప్రపంచం అంతటికి. ఏమంటున్నారు మీరు అందరూ, ఎవరు ఏమి రెవల్యూషన్, మళ్ళీ వీళ్ళ మొహానికి వీళ్ళు చేసే చెక్క పనులకి మన 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 పవిత్ర గ్రంథాలని దేవుళ్ళని వాళ్ళని ఒక ఆవిడ చెప్పిందయ్యా, మళ్ళీ సేమ్ మన సాక్షిగా చెప్తారు చూడన్నా, నేను చాలా చాలా పూజలు చేశాను అని ఆమె చెప్తుందన్నా, నేను చాలా పూజలు చేశానమ్మా ఫస్ట్ లో ఇలాంటి నేను చూస్తానని, నాకు ఇంకా అంత వెటకారంగా చెప్పడం నాకులేదు ఆవిడ చెప్తుందన్నా. నేను మొన్న చెప్పాను నేను చాలా పూజలు చేశాను భక్తి చేశానంటే నాకు సిరువు తీసుకుని అన్న సరే అయితే నువ్వు పూజ చేశావు కదా, ఎవరెవరు పూజ చేసావు నాకు పేర్లు చెప్పని చెప్పానన్న, అంటే అది అది అని రాముడు శివుడు అని ఆంజని స్వామి అందన్న. అంటే రాముడు అంటే అదే మంచు కొండల్లో ఉంటాడు మళ్ళీ పాముంటది ఆయనే కదా అన్నాను. అవునవును ఆయనే అంది. అప్పుడు నేను ఆమెకి నెట్ లో రాముడి ఫోటో చూపించి ఈయనకి ఆమెకి ఇద్దరికి తెలియాలి కదా ఆమె అబద్ధం చెప్తుందని, చూడు రాముడు ఎలా ఉన్నాడో చూడు నేను చెప్పిందని ఆవిడ అవునంది, ఇవే ఆవిడ చేసిన పూజలు, రాముడికి శివుడికి తేడా తెలియదు, ఏం పూజలు చేస్తావు నువ్వు రాముడికి శివుడికి తేడా తెలియకుండానే విపరీతమైన పూజలు చేసిన పాపం. అందుకేనన్నా నాకు డౌట్ వచ్చింది, నువ్వు చెప్తావు కదా వీళ్ళందరూ ఇలా అబద్ధాలు చెప్తారని. అసలు ఒక ఆట ఆడుతున్నావు వాళ్ళందరితో, అసలు 40 నిమిషాలు నువ్వు అక్కడ ఉంటే ఏమో రియాక్ట్ అవుతావో, నేను నీ తరపున నేను అలానే మా పోరాడానన్న వాళ్ళకి, అక్కడ ఉంటే ఫుల్ ఎంజాయ్ చేసేవాడిని, అసలు రికార్డ్ చేయాల్సింది మొత్తం నాకు. అంటే నేను వీళ్ళకి చూపించాను కదన్నా ప్రూఫ్లు వీడియోలో, ఆ యూట్యూబ్ ఓపెన్ చేయాలే, వాళ్ళు ఏం అడిగిన దానికి దానికి నీ వీడియో చూపించాలా, రాముడు అన్న దానికి గూగుల్లోకి వెళ్ళి రాముడు ఇమేజ్ చూపించాలి, ఆవిడకి డాక్టర్ ఇంటర్వ్యూ చూపించాలి, ఇందుకని నేను రికార్డ్ చేయలేకపోయానన్నా, లేదా నీకు అసలు ఇదంతా రికార్డ్ చేసి వీడియో పెట్టేదాన్ని. సరే ఇప్పుడు ఈ రికార్డ్ పెడదామా ఛానల్ లో అన్న? పెట్టన్నా వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి ఎంత మంది మోసపోతున్నారు. మన ప్రేక్షకులకి మన శివశక్తి ఫాలోవర్స్ కి చెప్పదలుచుకుంటే చెప్పేస్తా ఈ ఆడియో పెడదాం అన్న. అందరూ అయితే ఈ వీడియో వినండి, మీకు నచ్చిన ఎక్కువ మందికి షేర్ చేయండి, అసలు తెలియని వాళ్ళు కూడా షేర్ చేయండి, ఎందుకంటే మనమందరం మనందరికీ ఇలా ఇంత గట్టిగా ఇంత దమ్ముగా అందరి ముందు కనిపించి ఇలా చేసేంత ధైర్యము అంత అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. మనందరికి రూపంగా అన్న చేస్తున్నాడు, మనం అందరం అన్నకి ఎంత సపోర్ట్ చేస్తే అంత ఎక్కువ మందిని మన అమాయకులు సేవ్ చేసినట్టు అవుతుంది కదన్న. ఇదైతే మాత్రం చాలా మందికి తెలియాలి, అండ్ నువ్వైతే మాత్రం చాలా చాలా సంవత్సరాలు హ్యాపీగా ఉండాలన్నా, మా అందరి ఆరోగ్యం కూడా ఉండాలన్నా నీ దగ్గర అయితే మాత్రం, ఎందుకంటే నువ్వు ఇలాంటి వాళ్ళని ఇంకా ఎక్కువ మందిని సేవ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, తప్పకుండా అలాగే చేద్దాం. దేవుడికి దండం పెట్టుకున్న ప్రతిసారి మన హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఇంతే గట్స్ గా ఉండాలి, అండ్ ఇలాంటి అదోళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా కూడా ఉందన్నా. నిజంగా నాకు భయం వేస్తుంది అన్న, ఇంత మందికి ఎదిరించి పోరాడుతున్నావు కదా, మీరందరూ మరి దేవుడిని అడుగుతున్నారు కదా, నాకేం కాదులేక మరి మేమందరం ఉన్నాం కాబట్టే కదా, నీకు ఇంకా ఎక్కువ ధైర్యం వచ్చేస్తుంది, మీ అందరి శక్తి నాకు వస్తుంది. ఆ రోజు అయితే నువ్వు పూజావు అన్న నాకు, వాళ్ళ నైట్కే 40 నిమిషాలు వాళ్ళందరూ 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి చర్చికి వెళ్తున్న వాళ్ళకి ఒక్క మాట మాట్లాడియకుండా నేను సమాధానం చెప్పానన్న, కేవలం నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఏకలవ్య శిష్యురాలు లాగా అంతేనన్నా, నేను నీ వీడియో చూసి వాళ్ళకి సమాధానం, ఒక్క క్వశ్చన్ సమాధానం లేదన్న వాళ్ళ దగ్గర. నేను ఛాలెంజ్ చేశా, నువ్వు ఎలా 100,000 రూపాయలు ఛాలెంజ్ చేసావు నేను అలా ఛాలెంజ్ చేశా. నేనైతే మాత్రం నీ తరపు నేను పోరాడాను, అండ్ అలాగే చాలా మంది వీలైనంత మంది మా అలా చెయ్యండి, సమయం వచ్చినప్పుడు అయినా సరే మనం నేర్చుకోవడం ఒకటే కాదన్నా, దాన్ని అప్లై చెయ్యాలి, అప్లై చేసినప్పుడే మనం నేర్చుకుని మనకి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ, నీతో మాట్లాడతాను. అసలు నేను అనుకున్న పొద్దున మేడం చెప్తే, కానీ నీకు చాలా పనులు ఉంటాయి కదా, నువ్వు ఫోన్ తెస్తావో లేదో, నీతో ఈ ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి అని నాకు చాలా చాలా అనిపించింది అన్న, ఏదో బలమైన క్షణంలో అనుకున్నట్టున్నా మన్నతో మాట్లాడాలని అది అయిపోయింది. మంచి మనసు కదమ్మా, మంచి మనసుతో కోరుకున్నా అవుతుంది. కానీ నేను ఇంకా ఇలా నా కళ్ళ ముందు వెళ్తే మాత్రం నేను ఊరుకోనన్నా, నేను కూడా చేస్తా ఇలాంటివి, నేను అస్సలు ఊరుకోను. ఓకే ఓకే, మంచి టాకింగ్ పవర్ ఉంది నీకు, ఎప్పుడన్నా చేస్తే వీడియో కూడా చేద్దాం తర్వాత, అప్పుడన్నా డెఫినెట్గా చేద్దామన్నా. నేను అక్కడికి ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ అలా నీతో మాట్లాడతానన్నా ఒకసారి. అలాగే అలాగే, ఖచ్చితంగా వచ్చినప్పుడు కాదు అమ్మా, కలుద్దాం మాట్లాడదాం కలుద్దాం అన్న మాట్లాడదాం, అండ్ నువ్వైతే చాలా చాలా బాగుండాలన్నా. ఓకే సరే.
ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి, ఇంకా చాలా చాలా బాగుండాలి అండ్ చాలా చాలా జాగ్రత్తగా కూడా ఉండన్న. నాకు అసలు మొన్న ఆ థ్రెటనింగ్ కాల్ పెట్టాలి, నాకు అది విని నాకు చాలా భయం అనిపించింది అన్న. నిజంగా వాడి బొంద అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళందరికి భయపడితే ఎప్పుడు అవును అది నిజమే. కానీ అలాంటి వాళ్ళు నేనేం చేస్తారులే, కానీ కానీ మీ మీద చాలా చాలా ఎఫెక్షన్ పెంచేసుకుంటున్నాం కదన్న మేము, అది కొంచెం కొంచెం భయం అనిపించింది. అరే ఏంటి మంచి టెస్ట్ ఇంత మంది వస్తారా, అసలు నాకు ఎంత ఎగ్జైటింగ్ ఉందో తెలుసా అన్న. నా మాటల్లో నీకేం తెలుస్తుంది నాకు తెలియదు కానీ నిజంగా, ఎందుకంటే అబ్దుల్ కలాం గారు, స్వామి వివేకానంద వీళ్ళందరి గురించి మనం వినడమే కానీ వాళ్ళతో మనం మాట్లాడలేదు. ఫ్యూచర్ లో నాకు నువ్వు ఆ స్థాయి కనబడుతున్నావు అన్న నాకైతే మాత్రం. నిజం నాకు నేను మాట్లాడేసేసాను అమ్మయ్యా, నేను చెప్పేసారి నేను అనుకున్నది నీ తరపు నేను చేసా కదా అన్న. ఆవిడ మర్చిపోయా నీకు ఒకటి చెప్పకుండా పెట్టేయకూడదు ఫోను. ఆమె దిగినప్పుడు ఏమన్నా తెలుసా అన్న ఆటోలో, అమ్మ నాకు నాకెవరో తెలియదు, నువ్వు నా కోసం నువ్వు వీళ్ళందరితో వాదనాడి ఇవన్నీ చూపించావు చూడు, నువ్వెవరో మీ అన్న ఎవరో నాకు తెలియదు కానీ మీరిద్దరు వందేళ్ళు చల్లగా పట్టుకండి అందన్న. నీ విషెస్ తో పాటు ఆమె విషెస్ కూడా తీసుకొచ్చావు నాకు. ఆమె చెప్పిందన్న నువ్వెవరో మీ అన్నెవరో నాకు తెలియదు, మేబీ నేను దేవుడికి జన్మం పెట్టుకునేదాన్నమ్మా, నాకు ఆ దేవుడే ఇలా నేను తప్పుగా వెళ్ళిపోకుండా నన్ను కాపాడాడేమో. చాలా సంతోషం, అమ్మాయి జీవితాన్ని కాపాడావు, మంచి పని చేసావు. అదే అదంతా నువ్వు ఇచ్చిందన్న, ఈ క్రెడిట్ అంతా నీదే. అసలు నాదైతే జీరో, నేను కేవలం నువ్వు చెప్పింది చెప్పాను అంతే, నాది సొంతం ఒక్కటి కూడా లేదన్నా ఇందులో. నువ్వు టీచర్వి, నేను స్టూడెంట్ అంతే. మన స్కూల్కి ఇంటికి వచ్చి చెప్తాను కదా మా టీచర్ ఇలా చెప్పారని. కానీ చాలా చాలా బాగుండాలన్నా అని నిజంగా, నువ్వు చాలా సంవత్సరాలు చాలా హ్యాపీగా ఉండాలన్నా. నీ హ్యాపీ కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నాం మేమందరం, అయితే అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ఏడు మంది ఉన్నాం, మేమందరం ఉన్నాయి, మేమందరి వల్ల కన్నా మీ వల్ల ఎక్కువ యూజ్ అన్న. అలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ బాగుండాలి. భగవంతుడు మనం అవసరం ఎంత వరకు ఉందో అంత వరకు ఉంచుతాడు, ఆయన ఇష్టం అది. సరే మనం అందరం కలిసి పనిచేద్దాం, శక్తి వంచన లేకుండా కలిసి పనిచేద్దాం. మన కళ్ళు అన్యాయం జరిగితే మాత్రం మనం అస్సలు ఊరుకోవద్దన్న. అలాగే కుమ్మేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నీతో మాట్లాడే అవకాశం ఇచ్చావు నాకు. మళ్ళీ మాట్లాడతాను, ఉంటాను. Sure, na. Bye, na. Okay.